బీజేపీ తెలుగుదేశంలు చిరకాల మిత్రపక్షాలు ఎన్నిసార్లు విడిపోయినా ఆ రెండు పార్టీలు మళ్ళీ అన్నిసార్లు కలిసి ఒకటయ్యాయి ఆ రెండు పార్టీల మధ్య శత్రు మిత్ర సంబంధాలు తారుమారైన సందర్భాలు చరిత్ర పుటల్లో చాలానే ఉన్నాయి అంతేకాదు అప్పటిలో ఉభయ పార్టీల నేతలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి ఆ సమయంలోనే వాజ్పేయి అద్వానీ వెంకయ్యనాయుడు వంటి బీజేపీ అగ్రనేతలు అనేక సందర్భాల్లో టీడీపీని విశ్వసనీయ మిత్రపక్షంగా చంద్రబాబును విశ్వసనీయ మిత్రునిగా పేర్కొన్నారు గౌరవించారు టీడీపీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు బీజేపీని బీజేపీ నాయకులను అదే విధంగా గౌరవించారు అలాగే రెండు పార్టీలు కలిసి పోటీ చేసిన ప్రతి సందర్భంలోనూ ఉభయ తారకంగా రెండు పార్టీలకు లబ్ధి చేకూరింది రెండు పార్టీలు ప్రయోజనం పొందాయి రాష్ట్ర విభజన తర్వాత ఉభయ పార్టీలు కలిసి పోటీ చేయడమే కాదు కేంద్ర రాష్ట్ర మంత్రి వర్గాల్లో భాగస్వాములయ్యాయి అయితే అదంతా చరిత్ర ఒక్కటి మాట నిజానికి ఒక్క తెలుగుదేశం పార్టీని పార్టీ నాయకులను మాత్రమే కాదు ఇతర మిత్రపక్షాలను మిత్రపక్షాల నాయకులను కూడా వాజ్పేయి అద్వానీ నాయకత్వంలో పనిచేసిన బీజేపీ నాయకులు గౌరవించారు సంకీర్ణ ధర్మాన్ని చక్కగా పాటించారు అందుకే ఆనాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 1999 నుంచి 2004 వరకు 5 ఏళ్ల పాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని చక్కగా నడిపించారు అంతవరకు కాంగ్రెసేతర ప్రభుత్వాలు సుస్థిర పాలన ఇవ్వలేవన్న ఆనాటి కాంగ్రెస్ నాయకుల విశ్వాసాన్ని వాజ్పేయి బొమ్మ చేశారు సరే ఆ తర్వాత 2004 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందనుకోండి అది వేరే విషయం అయితే బీజేపీ ప్రస్తుత నాయకత్వం మిత్రపక్షాలకు గౌరవం ఇవ్వకపోవడమే కాదు అవకాశం చిక్కితే మిత్రపక్షాల అడ్రస్ గల్లంతు చేసేందుకు వెనకాడేది లేదని చేతల్లో చూపిస్తోంది అందుకే సిద్ధాంత సారూప్యం ఉన్న శివసేన అకాలీదళ్ ఒకప్పుడు బీజేపీ అగ్రనేతలే విశ్వసనీయ మిత్రపక్షంగా మెచ్చుకున్న టీడీపీతో సహా అనేక మిత్రపక్షాలు బీజేపీకి దూరమయ్యాయి ఇప్పుడు కేంద్రంలో ఉన్నది పేరుకు మాత్రమే ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం మోదీ మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దగా స్థానం లేదు మిత్రపక్షాల నుంచి కేబినెట్ లో స్థానం దక్కిన మంత్రులకు పెద్ద ప్రాముఖ్యత లేదు వాస్తవానికి మోడీ కేబినెట్ లో అమిత్ షా మినహా మిగిలిన మంత్రులెవరికీ పెద్దగా ప్రాధాన్యత ప్రాముఖ్యత లేదు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్రంలో బీజేపీకి నిండా 1% ఓటు కూడా లేదు ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన మాట తప్పిన బీజేపీతో తెలుగుదేశం తెగదింపులు చేసుకున్న నేపథ్యంలో జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికలు బీజేపీ నోటాతో పోటీ పడింది బీజేపీకి నిండా 1% ఓట్లు కూడా రాలేదు అయినా కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో చక్రం తిప్పేందుకు బీజేపీ ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నేతలు పావులు కదుపుతున్నారు ముఖ్యంగా మాజీ మిత్రపక్షం తెలుగుదేశం అడ్డు తొలగించి ఆ తర్వాత వైసీపీని టార్గెట్ చేసే దీర్ఘకాల వ్యూహంతో పావులు కదుపుతున్నారు ఆ వ్యూహంలో భాగంగానే బీజేపీ జాతీయ నాయకత్వం ఓ వంక ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని కేసుల నుంచి రక్షిస్తూ మరో వంక వైసీపీ సర్కార్ భుజం మీద తుపాకీ పెట్టి టీడీపీని మట్టుపెట్టి కుట్రలు పన్నుతోంది అందులో భాగంగానే చంద్రబాబు అక్రమ అరెస్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు అయితే ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు రిమాండ్ విషయంలో తెర వెనుక కథ నడుపుతున్నది కేంద్రంలోని కమలదళమే అయినా తెర ముందు మాత్రం రాష్ట్ర నేతలతో మరో రకం డ్రామాను నడిపిస్తోందని నిన్నటి అనుమానాలు ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు వాస్తవం అని తేలిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు పరిశీలకుల విశ్లేషణలే కాదు సామాన్య జనం కూడా అదే అనుకుంటున్నారు ఇంతవరకు జనసేనతో కలిసి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని వైసీపీని గద్దెదించడమే బీజేపీ తమ వంతు పాత్రను పోషిస్తుందని అనుకున్న ఆశించిన విశ్లేషకులు సైతం ఇప్పుడు బీజేపీ అసలు రంగు బయటపడిందని అంటున్నారు తాజా పరిణామాల నేపథ్యంలో వామ్మో బీజేపీ క్రిమినల్ బ్రెయిన్ మరీ ఇంత షార్పా అంటూ విస్తుపోతున్నారు అంత క్రిమినల్ బ్రెయిన్ ఉంది గనకే జగన్ ను తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని ఆడమన్నట్లల్లా ఆడేలా చేసుకోగలిగారని అంటున్నారు అయితే ఎన్నెత్తులేసినా ఎన్ని కుట్రలు కుతంత్రాలకు పాల్పడినా ప్రత్యేక హోదా సహా ఇచ్చిన విభజన హామీలు ఏవీ నెరవేర్చకపోగా వైసీపీ అరాచక అవినీతి ప్రభుత్వానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని రాష్ట్ర ప్రజలు ఒక్కనాటికి క్షమించరని 1% ఓటుకు మించి రానియరని అంటున్నారు